సంక్రాంతిని పురస్కరించుకుని ఎక్కడైనా కోడి పందాలు, పేకాట, గుండాట తదితర ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని గోకవరం ఎస్ఐ పి చెన్నారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం బస్ షెల్టర్ ఆవరణంలో కోడిపందాలు ఆడరాదని కామరాజుపేట గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ పి చెన్నారావు మాట్లాడుతూ గోకవరం మండలంలో సంక్రాంతిని పురస్కరించుకుని అందరూ భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని, అదేవిధంగా మండలంలో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట, గుండాట వంటి ఆటలు ఆడరాదని, వాటిని ఎవరు అతిక్రమించినా చట్టం దృష్టిలో నేరస్తు మిగిలిపోతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విఆర్ఓ వీరబాబు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. గుండాటకి వెళ్ళడం వల్ల, పేకాటకి వెళ్ళడం వల్ల ఏదో ఒక 5-10% లాభపడితే లాభపడి ఉండొచ్చు, కానీ 90% పబ్లిక్ కంపల్సరీగా సఫర్ అవుతారు. మరి ఈ గ్రామంలో కామరాజుపేట అంటే మనందరికీ తెలిసిందే, కామరాజుపేటలో కొద్దిగా ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూడడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామం అని మా ఉద్దేశం. మరి గ్రామం గురించి, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ గురించి, ఈ కోడి పందాలు ఆడితే వచ్చే నష్టాలు ఏంటి, తర్వాత మీరు ఎదుర్కొనే పరిణామాలు ఎలా ఉంటాయి, కేసు ఇన్వాల్వ్ అయితే తర్వాత ఎలా ఉంటుంది, దీని మీద హైకోర్టు ఎలా సీరియస్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. నేను చెప్పబోయే ముందు ఈ గ్రామం గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఎంఆర్ఓ గారు యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సింది, సార్ కలెక్టర్ మీటింగ్లో ఉండడం ఎంఆర్ఓ గారు రాలేకపోయారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ముందుగా ఆర్ఐ గారిని, లేకపోతే మీ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా. ఈ వేదికను అలంకరించిన ఎస్ఐ గారికి, రెవెన్యూ విఆర్ఓ గారికి, సచివాలయ సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బంది, మిగతా ఊరి పెద్దలకు, పాత్రికేయులకు, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఎస్ఐ గారు చాలా విపులంగా చెప్పారు, సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి కానీ మనం ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి, మనకి ఇంటికి ధాన్యం వస్తుంది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగను కూడా మనం ఎంతో సంతోషంతో మన భార్య పిల్లలతో చాలా మంచిగా ఉత్సాహంగా ఇంటికి వచ్చిన పంటని అన్నీ కూడా మనం మంచిగా అనుభవించి సంతోషంతో గడపాలని అందరికీ, మీ అందరికీ ముందుగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను.